सीआरपीसी 176 बाय 1 ए प्रकार पोलीस कस्टडी लो गानी जुडिशियल कस्टडी लो गानी एवरैना मरणिस्ते जुडिशियल मेजिस्ट्रेट विचारण जरपालनी 2006 जून 23న చేసిన సవరణ చట్టం 2025/2005 అమలు చేయడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. ప్రభుత్వ అధికారులతో పాటు జుడిషియరీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినా పురప్పు సూర్యనారాయణ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడ్డతీగల మండలం అచ్చయ్యపేటకు చెందిన కన్నోజీ రాజబాబు అనే రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీ ఫిబ్రవరి 25న తెల్లవారుజామున మృతి చెందారని రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ యాక్ట్ వైలేషన్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లింక్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో సెక్షన్ 4 కింద నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ కింద మళ్ళీ అధికారుల మీద కూడా ఫ్రేమ్ అవుతుంది. అది ఈ పరిస్థితులు అన్ని ఉన్నాయి కాబట్టి ఎన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని అమలు చేసి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కస్టడీ అండ్ అసిస్టెంట్ అందుకునే మేము ఏమంటున్నాం ఇప్పుడు మొత్తం आंध्रप्रदेश नमोदी गवर्नमेंट रिकार्ड अला मन तेलंगा उम्मीद मिनम संवरा पदार संवर पदमूंदर पैगा नमोदी जैल जैल नमोदी का అసలు విచారణ అంటే మెయిన్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే జిల్లా కలెక్టర్లు వాళ్ళ అధికారాలని ఈ చట్టం తగ్గించేసింది. ఈ చట్టం తగ్గించేసింది అయినా సరే జిల్లా కలెక్టర్లు అలా చేసేసారు అయిపోయింది. అదే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఈ సిఆర్పిసి 176(1)A అనేది వైలేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడే కాదు ఈ 16 సంవత్సరాలలో కూడా ఏ ఎక్కడ కూడా కస్టడీలో కానీ ఇప్పుడు కస్టడియల్ డెత్స్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు జైల్లో చనిపోవడం అవ్వచ్చు ఏ కారణం చేత చనిపోయినప్పటికీ కూడా జుడిషియల్ మెజిస్ట్రేట్సే విచారణ జరిపించారు. ఇది 16 సంవత్సరాల్లో మనకి ఎక్కడ జరగలేదు మన రాష్ట్రంలో. ఇలా వెయ్యిగా మరణాలు ఉంటాయి ఈ 16 సంవత్సరాల్లో చూసుకుంటే. ఇప్పుడు ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇటువంటి మరణాలు సంభవించి 1000 పైగా ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నింటిలోనే కూడా ఈ మొత్తం అన్ని మరణాల్లో కూడా గవర్నమెంట్ వైలేషన్ ఉంది కాబట్టి చట్ట ప్రకారం విచారణ జ్యుడిషియల్ విచారణ జరిపించలేదు కాబట్టి సరైనటువంటి కారణాలు బయటికి రాలేదు. అందుకే కదా ఈ సవరణ చేశారు. అంతకుముందు తహసీల్దార్లు అవి ఆర్టీఓలు చేసేసేవారు. అలా చేస్తే పోలీసులతో గుమ్మకైపోతున్నారని జ్యుడిషియల్ విచారణ జరపాలని చెప్పేసి ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని అమలు చేయకుండా రెవెన్యూ అధికారులు వాళ్ళ అధికారాన్ని వదులుకోకుండా వాళ్ళ క్యారెక్టర్ ఏమో మేషేరియల్ ఆర్డర్ వేస్తాడు ఆర్టీఓ విచారణ చేసేస్తాడు. అసలు చట్టంలో వేరేగా ఉంది. అసలు లా కాదు అది. లాలో ఉన్నట్టుగా చేయట్లేదు. దాని మీద ఈ 1000 మందికి ఇప్పుడు మరలా జ్యుడిషియల్ విచారణ జరిపించాము మొత్తం అన్ని కేసులను కూడా అని గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇంత లాంగ్ టైము వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. వీడియో తీయాలి. ఇలా చనిపోయినప్పుడు కస్టడీలో కానీ ఇలా కస్టడీలో మమ్మల్ని వచ్చినప్పుడు వీడియో తీయాలని 1995లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం వ్యవహరించాలి. ఇవన్నీ కూడా ఈ ఇక్కడ వైలేట్ అయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నెంబర్ 15484/2009లో సిఆర్పిసి ఈ సవరణ చట్టం 161(1)A ఏదైతే ఉందో దీన్ని సక్రమంగా అమలు చేయాలి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ జరిపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇది పాటించలేదు. అంత దుర్మార్గం. ఎందుకంటే అనేక వైలేషన్స్ జరిగినాయి. ప్రజలకు దీని మీద విశ్వాసం లేదు ఈ మెజిస్ట్రేషన్ మీద అని అన్న దాని మీద ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇంత జరిగిన తర్వాత లా కమిషన్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత జరిగినటువంటి సవరణ చట్టం ఇన్ని సంవత్సరాలు అయినా సరే అమలు జరగట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగానైనా ఇప్పటి నుంచైనా ఈ రాజబాబు మృతికి సంబంధించిన కేసులో సక్రమంగా ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అవి జరిపి తన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా అలాగే భారత న్యాయవాదుల సంఘం అఖిల భారత డ్రైవర్ మంచి తరఫున ఈరోజు ఈ ప్రతిజ్ఞ సమయస్తాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అడ్డదిగల మండలం అక్కేపేటకు చెందిన గ్రామానికి చెందినటువంటి కన్నోజు రాజబాబు అనే అతను ఇంకా మ్యారేజ్ అవ్వలేదు.
నుండి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఫిబ్రవరి 25వ తారీఖున తెల్లవారుజామున ఉన్నాను ఆయన మృతి చెందినట్టుగా హాస్పిటల్లో వైద్యులు చెప్పారు. ఈ కేసు విషయంలో అతను మీద ఏ కేసు ఉంది అనేది దాని ద్వారా మనం అడగలేదు. ఇక్కడ ఈ విధంగా జరిగినప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అతను చనిపోయినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది సిఆర్పిసిలో చాలా క్లియర్గా ఉంది. ఆ సిఆర్పిసిలో ఉన్న దాన్ని అధికారులు పాటించట్లేదు, పోలీసులు పాటించట్లేదు, జ్యుడిషియరీ పాటించట్లేదు. గత 16 సంవత్సరాలకు పైగా ఈ సవరణ చట్టం వచ్చినప్పటికీ కూడా ఇది అమరం నోచుకోలేదు. దీని ప్రకారం ఏం చేయాలంటే సపోజ్ ఇతర కేసు తీసుకోండి. ఇతను కన్నోజ్ రాజభవన్ అతను చనిపోయాడు 25వ తారీఖు ఎఫ్ఐఆర్ వేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ మధుబాబు గారు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నా. ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ 176 సిఆర్పిసి 176 ఏ అనేది దీన్ని ఎందుకు సవరించారంటే ఇది 1994లోనే అప్పుడు భారత ప్రభుత్వ లా కమిషన్ చైర్మన్ కేఎన్ సింగ్ అన్న ఆయన ప్రధానమంత్రికి ఈ కస్టోడియల్ డెత్స్ మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అలాగా 1994 నుంచి 2005 వరకు సుమారు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ సవరణ వచ్చింది సిఆర్పిసికి. సిఆర్పిసి సవరణ చట్టం 25/2005 ఈ సవరణ చేశారు. ఈ సవరణలో ఏం పెట్టారు, అంతకుముందు తహసీల్దార్లో లేకపోతే ఆర్డీఓలో విచారణ చేసేవారు, ఎవరైనా పోలీస్ లాకప్లో చనిపోయిన అలా కుదరదు. దానిపై చాలా విమర్శలు వస్తున్నాయి. పోలీసులు రెవెన్యూ కుమ్మక్ అయిపోయారనేటువంటిది వస్తుంది కాబట్టి విచారణ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్తోనే చేయాలి అని ఈ సవరణ తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు పోలీస్ రిమైండ్లో ఖైదీ చనిపోయిన పోలీస్ స్టేషన్ అంటే కస్టోడియల్ డెత్స్ అంటే 2 వస్తాయి, పోలీస్ స్టేషన్లో మరణించిన లేకపోతే జ్యుడిషియల్ కస్టడీ అంటారు, జైల్లో మరణించిన కస్టోడియల్ డెత్. లాకప్లో ఉమెన్ అంటే ఈ కస్టడీలో ఉండగా మహిళల మీద ఏదైనా రేప్ కేసు జరిగినా లేకపోతే మనుషులు మిస్ అయిపోయినా ఇవన్నీ కూడా ఈ సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియల్ మేజిస్ట్రేటే విచారణ జరపాలి అనేది ఈ సవరణ చట్టం. ఇది 2006 నుంచి అమలులోకి వచ్చింది. అయితే దీని ప్రకారం ఏం చేయాలి, 3 టౌన్ సీఎం మధుబాబు గారు విచారణ జరుపుతా ఉన్నారు. ఏం చేయాలి అని చనిపోయినప్పుడు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కన్ఫర్మ్ చేయాలి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆ కేసు చూసే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉంటారు, ఆయనకి లెటర్ పెట్టి ఆయనకి తెలియజేసి చేసి ఇలా దీని ప్రకారం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విచారణ చేయాలి అని ఆయన తీసుకుని వెళ్ళాల్సినటువంటి బాధ్యత 3 టౌన్ పోలీసులు వాళ్ళ ఆ పని చేయలేదు.